మానేరు నది నుంచి పెద్ద మొత్తంలో ఇసుకం తరలించేందుకు తలపెట్టిన ఇసుక రీచ్ల టెండర్లను వెంటనే రద్దు చేయాలని మిర్జంపేట ఎంపీటీసీ గూడె బుజనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మిర్జంపేట కిష్టంపేట మొట్లపల్లి గ్రామంలోని మానేరు వాగుపై ప్రభుత్వం ఇసుక రీచ్లను ఏర్పాటు చేయనున్న ఇసుక రీచ్ల ఆలోచనను వెంటనే మానుకోవాలన్నారు ఈ సందర్భంగా మిర్చంపేట ఎంపీటీసీ గూడెప్పు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇసుక రీచ్ల వల్ల మానేరులో నీటి లభ్యత తగ్గిపోయి మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటికి రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇసుకను పెద్ద పెద్ద వాహనాల్లో తరలించడం వల్ల రోడ్లన్నీ ధ్వంసమయ్యే అవకాశం ఉందన్నారు దుమ్ముతో ప్రజలు అనారోగ్యం పాలవుతారని అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు మానేరు వాగుపై ఇప్పటి వరకు శాండు ట్యాక్సీ ద్వారా స్థానిక అవసరాల కోసం ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారని దీనివల్ల స్థానికంగా ఉండే ట్రాక్టర్ల యజమానులకు కూలీలకు ఉపాధి లభించిందన్నారు వాగుపై దాదాపు ఇరవై ఐదు ఇసుక రీచ్లు గుర్తించిన సంబంధిత అధికారులు కోటి ముప్పై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించడానికి కుట్రలు చేస్తున్నారన్నారు ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక రీచ్ల టెండర్లను రద్దు చేయాలని కోరారు మా ఊరికి మా పంట పొలాలకు మా గ్రామానికి కన్నతల్లి లాంటిది మానేరు లక్షల సంవత్సరాల కింద మాకు ఇచ్చినటువంటి వరం ఈ మానేరు ఉన్నది మమ్మల కన్న తల్లి భూమి మీద పడేస్తే మానేరు వడిలో పెట్టి సాస్తా ఉన్నది లక్షల సంవత్సరాల నుంచి వెళ్ళి మా ఊరి గ్రామాన్ని అందరికీ కూడా పంటలు కలకలలాడుతూ ఎలాంటి కరువు కాటకాలు వచ్చినా కరువు కాటకాలకు దూరం చేసి రెండు వేల ఒకటి రెండు వేల ఏడులో ఎంత కరువు వచ్చినా కానీ మా ఊళ్ళో కరువు లేకుండా కరువు విలేతనం రాష్ట్రంలో వచ్చినాకన్నా మా వాళ్ళకి కరువు రాలేదు ఇట్లాంటి మానేరు వాగు మమ్మల్ని వర్లో పెట్టి సాదుకుంటా ఉంటే ఇలా ప్రభుత్వం